ఓం నమో వెంకటేశాయ. రామం రాజశిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం లోకానాం హితకారణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం ముక్తా విద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం కౌసల్యాతనయం భజామి సతతం శ్రీజానకీనాయకం. రాక్షసుల యొక్క గర్వమును హరించడానికి, సమస్త లోకములకు హితాన్ని చేకూర్చడానికై రఘువంశమున రాజశ్రేష్ఠునిగా కౌసల్యాతనయునిగా అవతరించినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 331వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రాముడు లోకాభిరాముడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎంబి లోకనాథం రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే రాముడు లోకాభిరాముడు ఉదయించగాను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను మారీచు తలపై పోయ కర్మము కుటిల శూర్పనక ముక్కున పండెను తట్టుకున్న మారీచు తలపై పోయ కర్మము కుటిల శూర్పనక ముక్కున పండెను పట్టుకున్న తేకే తైచ బాలమల మెడ తాళ్ళు తట్టుకున్న తేకే తైచ బాలమల మెడ తాళ్ళు పటుమాయ దైచులకు మరి నోరు నిండెను పట్టుకున్న తేకే తైచ బాలమల మెడ తాళ్ళు పటుమాయ దైచులకు మరి నోరు నిండెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను Thank you.
తరగె రావణు పూప తప మూల ఆయుషము తర దోష నాదులకు కాలము దీరే తరగె రావణు పూర్వ తప మూల ఆయుషము కర దోష నాదులకు కాలము దీరే కరిమలంకకు నవగ్రహములు భేదించే కరిమలంకకు నవగ్రహములు భేదించే తిరుల ఇంద్రజిత్తాకు చెనిగైనంతటను కరిమలంకకు నవగ్రహములు భేదించే తిరుల ఇంద్రజిత్తాకు చెనిగైనంతటను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను కుంభకమునికి పుట్టిన దినము వచ్చి మరలి కండము దాకి మండోదరికి పొరి కుంభకమునికి పుట్టిన దినము వచ్చి మరలి కండము దాకి మండోదరికి పరగే అయోగ్యకు భాగ్యములు బలియుంచే అయోధ్యకు భాగ్యములు పలియుంచే తినమై శ్రీ వెంకటేశు చేతలెల్లా దక్కెను పరగె అయోధ్యకు భాగ్యములు పలియుంచే తినమై శ్రీ వెంకటేశు చేతలెల్లా దక్కెను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను రాముడు లోక అభిరాముడు ఉదయించగాను కోదండ రామ సీతాపతి రామ అయోధ్య రామ కీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకోనచత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశత్ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః మితం దదాతి హి పితా
మితం మాతామితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. వనవాసానికి బయలుదేరుతున్నటువంటి వారు సీతారామ లక్ష్మణులు, మరి సీతాదేవిని చూచి కౌసల్యాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమె చెప్పినది ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. భర్తతో ఏ విధంగా మసలుకోవాలో, భర్త ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ధనవంతుడైనా ధనాన్ని కోల్పోయిన వాడైనప్పటికీ కూడా అవమానపరచకూడదు అని కౌసల్యాదేవి చెబితే సీతాదేవి అలాగే అని చెప్పి కౌసల్యాదేవితో గౌరవంగా చాలా అనునయంగా చెప్పి, ఈ మాటలు మా తల్లిదండ్రుల ద్వారా నేను విన్నానమ్మా, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నటువంటివే, ఈ ధర్మాన్ని నేను ఎప్పుడూ కూడా తప్పను అని చెబుతూ, అసలు ఇంత ఆలోచించ ఇంత ఇంతగా చెప్పవలసిన అవసరం లేదు, ఎలాగంటే తీగలు లేనటువంటి వీణ ఏ విధంగా అయితే మ్రోగదో, చక్రములు లేనటువంటి రథము ఏ విధంగా అయితే ముందుకు కదలలేదో, అదేవిధంగా భర్త లేనటువంటి భార్య ఎంతమంది 100 మంది సంతానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె సుఖాన్ని పొందలేదు అని చెప్పి సీతాదేవి కౌసల్యాదేవితో చెబుతున్నదన్నమాట. చెబుతూ, కావున నా భర్తను రామచంద్రమూర్తిని ఏమాత్రము కూడా నేను అవమానించే స్థితి అనేది లేదు అని అంటున్నది. అలాగే ఇక్కడ చూడండి, మంచి ఉదాహరణ కూడా చెప్పింది సీతాదేవి. వీణ తీగల చేత కట్టబడి కట్టుబడి ఉన్నట్లయితే కనుక చక్కగా మ్రోగుతుంది, రథము చక్రముల చేత కట్టబడి చక్రములకు కట్టుబడి కనుక ఉన్నట్లయితే ఆ రథము సవ్యంగా ముందుకు ప్రయాణం చేయగలుగుతుంది. అదేవిధంగా భార్యాభర్త ఇరువురు కూడా వివాహము ద్వారా కట్టబడి, అంతే కదా, ఆ తరువాత కట్టుబడి కనుక ఉన్నట్టయితే ఆ వివాహ దాంపత్యానికి, వివాహ బంధానికి కనుక జీవితాంతము కట్టుబడి కనుక ఉన్నట్లయితే వారిరువురి జీవితము కూడా చాలా సుఖవంతంగా నడుస్తుంది. అటు ధనము ఉన్నా లేకపోయినా, సంపదలు ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆనందంగానే గడపగలుగుతారు. కావున ఈనాడు రామచంద్రమూర్తి సంపదలు కోల్పోయాడు కదా అనడం, లేకపోతే వనవాసానికి వెళుతున్నాడనో, ఆయనను అవమానించేటటువంటి స్థితి ఏమాత్రము ఉండదమ్మా, నాకు నా పతియే ప్రత్యక్ష దైవము అని సీతాదేవి కౌసల్యాదేవితో చెబుతున్నటువంటి మాటలు. మరి చెప్పి మరో మాట కూడా అంటుంది, ఏమని, ఏదో సీతాదేవి కష్టపడుతుంది, సీతాదేవి కష్టపడుతుంది వనవాసానికి వెళ్ళింది అనుకుంటారు, కానీ నేను రాముడితో వనవాసానికి వెళితే నా బాధ్యతంతా ఎవరిది, భరించవలసినటువంటి వాడెవడు, నన్ను కాపాడవలసిన వాడెవడు, నన్ను చూసుకోవలసిన వాడు రామచంద్రమూర్తే కదా, నేను ఆయనతో వెళ్ళి కష్టపడుతున్నాను అని అందరూ బాధపడుతున్నారు, కానీ నా కష్టాన్ని కూడా వనవాసంలో ఆయనే భరిస్తాడనే విషయం ఎవరూ గ్రహించలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో తెలియజేసింది. ఎలా తెలియజేసింది, రథం కదులుతున్నది అని అంటారు కానీ ఆ రథము యొక్క చక్రములు భూమి తాకిడికి, రాళ్ల తాకిడికి, ఆ ఒరిపిడికి గురై రథచక్రాలు రథాన్ని నడిపిస్తూ ఉంటే, రథచక్రాలు ముందుకు కదులుతూ ఉంటే చూసే జనమందరూ ఏమంటారు, రథం కదులుతోంది, రథం బాగా నడుస్తోంది అంటారు తప్ప చక్రాలు బాగా నడుస్తున్నాయి అని చెప్పి అనరు. అలాగే వీణ తీగలు అవి వేళ్ల తాకిడికి గురవుతూ, గోళ్ల తాకిడికి గురవుతూ, అవి మీటపడుతూ, అవి మోగుతూ ఉంటే తీగలు మోగాయి అని చెప్పి ఎవరు అనరు, వీణ మోగుతున్నది అని అంటారు. అలాగే నేను వనవాసానికి వెళుతుంటే సీతాదేవి కష్టపడుతుంది అని చెప్పి అనుకుంటున్నారేమో, కానీ కష్టపడేది రామచంద్రుడమ్మా, నన్ను భరించేది రామచంద్రుడు, నాకు నేను రాముడిని నమ్మకం ఉన్నాను, నా బాధ్యతంతా రాముడిదే, కావున నా గురించి దిగులు పడవద్దు, నేను రామచంద్రమూర్తి విలువ తెలిసినటువంటి దానిని, కావున రాముడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన కిరీటము ధరించి, ఆభరణాలు ధరించి సింహాసనం మీద కూర్చొని ఉన్న, జటావలకలమును ధరించి అరణ్యానికి వెళుతున్నప్పటికీ రాముడు ఎక్కడ ఉన్నా రాముడే, నా రాముడే నాకు గొప్ప, అందరికంటే నా భర్తే నాకు గొప్ప, కావున నా భర్తను
అవమానించేటటువంటి స్థితి ఎప్పుడూ కూడా ఉండదమ్మా అని చెప్పి అత్తమ్మతోటి అంటే కౌసల్యాదేవితోటి సీతాదేవి చెబుతున్నటువంటి మాటలు మాట మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నది, మితం దదాతి హి పిత. కౌసల్యాదేవి అత్తగారు మరొక విషయం కూడా నేను విన్నది నేను తెలుసుకున్నది విన్నవిస్తాను వినండి అని అంటూ ఈ జీవితంలో స్త్రీకి భార్యకు తండ్రి తల్లి అన్నదమ్ములు సంతానము అదేవిధంగా భర్త చివరికి ఎందుకు చెప్పుకున్నాము అంటే ముఖ్యమైనటువంటి వాడు అనేది తెలియజేయటం కోసం. భర్త వీళ్ళందరూ కూడా వారు వారు ఇవ్వదలిచినటువంటి వాటిని ఆమెకు ఆ భార్యకు లేకపోతే ఆ కూతురికి ఆ తల్లికి వీళ్ళందరూ కూడా వారి వారి సేవ చేస్తారు సహకరిస్తారు వారు ఇవ్వదలుచుకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఇస్తారు. తండ్రి ఎంతవరకు ఇస్తాడు, పిల్లకు వివాహం చేసే వరకు ఇస్తాడు, వివాహం చేసిన తర్వాత కూడా ఆమెకు కావలసినటువంటి ఆ సందర్భంలో చేయవలసినటువంటి లాంఛనములన్నీ కూడా నిర్వర్తిస్తాడు. కానీ అంతకు మించి కనుక కాస్త ఎక్కువగా అడిగితే అమ్మా వివాహం చేశాను కదా మీ ఆయన్ని అడుగు అని చెప్పి అంటాడు. తల్లి కూడా పోషించి చక్కగా వివాహం అయ్యే వరకు చూస్తుంది, వివాహమైన తర్వాత కూడా ముచ్చట్లు ఇవన్నీ తీరుస్తారు కానీ అమితంగా ఇవ్వడం అనేది ఉండదు. అందుకనే సీతాదేవే చెబుతున్నది మితం దదాతి హి పిత. ఈ మాట అత్తగారు చెబితే కనుక అది కోడల మీద ఏదో తక్కువ భావంతో చెప్పినట్టుంటుంది. ఇక్కడ కోడలైనటువంటి సీతాదేవే అత్తగారితో చెబుతున్నటువంటి మాటలు, నా తండ్రి నాకు ఏదైనా ఇచ్చినట్లయితే అది మితంగానే ఇస్తారు, మా తల్లిదండ్రులు కూడా నాకు మితంగానే ఇస్తారు, కానీ నా భర్త నాకు మితంగా ఇవ్వడు, ఎంత కావాలో అంత ఇస్తాడు, అంతకు మించి కూడా నాకు ఇస్తాడని చెబుతూ మితం దదాతి హి పిత. తండ్రి కూతురికి మితంగానే ఇస్తాడు. మితం మాత, తల్లి కూడా కూతురికి ఆ ప్రేమాభిమానాలు పంచడము అదేవిధంగా అవన్నీ అమితంగా పంచినప్పటికీ కూడా ఇవ్వవలసినటువంటి సంపదలు కానీ ఇవ్వవలసినటువంటివన్నీ కూడా మితంగానే ఇస్తుంది. సుతః కుమారులు కూడా అంతే, వాళ్ళు ఎంత చెయ్యాలో అంత చేస్తారు, అంతకు మించి చెయ్యాలంటే వారు కూడా చేయలేరు, వాళ్ళు చేస్తారన్న వారి భార్యలు ఒప్పుకోకపోవచ్చు. అందుకనే ఏముంటుంది మితం సుతః, కుమారుడైనా సరే మితంగానే చేస్తాడు. ఇలాగా వీళ్ళందరూ కూడా తల్లి తండ్రి కుమారుడు వీళ్ళందరూ ఆ ఆడపిల్లకి ఆమెకు మితంగానే తాము తాము చేయవలసినటువంటి కూడా చేస్తారు, తమ బాధ్యతలు తాము నిర్వర్తిస్తారు. అంతకుమించి ఇంకొంత చేయవచ్చునేమో కానీ అమితంగా చేసేటటువంటి అవకాశం, జీవితాంతం చేసేటటువంటి అవకాశం తల్లిదండ్రులకు కానీ సోదరులకు కానీ అన్నదమ్ములకు కానీ ఉండనే ఉండదు. కానీ అమితస్య హిదాతారం, అమితమైనటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడు ఎలా చెబుతారండి, అమితమైనటువంటి దానిని ఇచ్చేవారు అంటే తల్లి తండ్రి పుత్రులు వీళ్ళందరూ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వారి వారి సంపదలను మాత్రమే ఇవ్వగలుగుతారు, కానీ భర్త భార్యకు తన సంపదలతోటి తన జీవితంతో పాటు తన పుణ్యమును కూడా సగం ఇస్తాడు. అంటే ఏమిటి, తన శరీరంలో సగభాగాన్ని అర్ధాంగిగా సగభాగాన్ని ఇస్తాడు, తన పుణ్యంలో సగభాగాన్ని ఇస్తాడు, ఆ విధంగా తానే తన భార్యకు సమర్పించుకుంటాడు. ఈ విధంగా అమితంగా ఇవ్వగలిగినటువంటి వాడు అని అన్నారు. ఎందుకు అంటే తల్లి తండ్రి పిల్లలు వీళ్ళందరూ తమ తమ పుణ్యములను ఆ స్త్రీకి ఇవ్వలేరు, కానీ భర్త తన పుణ్యాన్ని కూడా అప్రయత్నంగానే ఆ భార్యకు ఇచ్చేస్తాడు. అంటే ఏమిటి, ఈ సంపదలు ఇవన్నీ కూడా తల్లి తండ్రి కుమారులు ఇచ్చేటటువంటి సంపదలు ఈ లోకంలో ఉన్నటువంటి సుఖములను భోగములను మాత్రమే కలిగిస్తే భర్త ఇచ్చేటువంటి సంపదలు ఆ పుణ్యము అవి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా అవి సుఖభోగాలను అదేవిధంగా సద్గతులను కూడా కలిగిస్తాయి, కావున భర్త ఇచ్చేటటువంటివి అమితమైనది అనే విషయం చాలా యుక్తియుక్తంగా ప్రమాణం సప్రమాణంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే సీతాదేవి ఇవన్నీ తెలిసినది కావుననే అమితస్య హితాతారం, ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలములను తన దేహంలో సగభాగాన్ని తన పుణ్యములో సగభాగాన్ని వీటినన్నిటిని కూడా ఇంకెవ్వరూ కూడా ఇవ్వలేనటువంటి వాటిని భర్త మాత్రమే ఇస్తున్నాడు, కావున
ఇలా ఇచ్చేటటువంటి భర్తారం, భర్తను కాన పూజ చేయతు. ఏ స్త్రీ పూజించకుండా ఉంటుందమ్మా? ఏ స్త్రీ అయినా సరే పూజించి తీరవలసినదే అనే విషయాన్ని సీతాదేవి, కోడలు అయినటువంటి సీతాదేవి అత్తగారికి ఈ మాటలను చెబుతున్నదనమాట. కావున ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసమ్మా అత్తగారు. కావున నాకు అమితమైనటువంటి ప్రేమను, అమితమైనటువంటి అభిమానమును, ఇహపర సుఖములను కలిగించేటటువంటి నా భర్తను, రామచంద్రమూర్తిని నేను పూజించకుండా ఉండగలుగుతానా? నేనే కాదు ఏ స్త్రీ అయినా సరే అమితంగా అన్నింటినీ ఒసగేటటువంటి భర్తను పూజించి తీరవలసినదే. మరి అలాంటిది ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి ఉత్తమమైనటువంటి వంశానికి కోడలైనటువంటి నేను ఈ ధర్మములన్నీ మరచిపోతానా? నా రామచంద్రమూర్తిని నేను పూజించకుండా ఉంటానా? ఆయనను అవమానపరుస్తానా? ఇటువంటి అనుమానమేమి మీకు అవసరం లేదు, నా భర్తే నాకు ప్రత్యక్ష దైవము అని సీతాదేవి చాలా స్పష్టంగా సప్రమాణంగా తెలియజేస్తుంది. మరి ఇంత గొప్పగా చెబితే ఎవరికి ఆనందం కలగదు? ఇంత గొప్పగా చెబితే అవి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి మాటలు కాకుండా ఏమవుతాయి? కావున సీతాదేవికి రామచంద్రమూర్తి యందు ఎంతటి ప్రేమ ఉన్నదో, ఎంతటి గౌరవం ఉన్నదో ఈ మాటల ద్వారా తెలుస్తున్నది. తెలుస్తూ ఇంకో మాటను చెబుతున్నది, సాహమే వంగత శ్రేష్ట శ్రుతధర్మ పరావర ఆర్యే కిమివ మన్యేహం స్త్రీణాం భర్తా హి దైవతం. ఏవంగత, ఈ విధంగా పాతివ్రత్య ధర్మములను పాటించేటటువంటి నేను, సీతాదేవి అంటున్నది, సా అహం అటువంటి నేను, ఎటువంటి నేను అంటే అంత ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి దానిని, ఉత్తమమైన వంశానికి కోడలైనటువంటి దానిని, తల్లిదండ్రుల ద్వారా భర్తతో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మసలుకోవాలి, వైవాహిక బంధాన్ని ఎలా నిలుపుకోవాలి అని చెప్పి తల్లిదండ్రుల చేత బోధింపబడినటువంటి నేను, మీ ఓటి పెద్దల చేత విశేషమైనటువంటి ధర్మములన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి నేను అయిన సీతాదేవి అయినటువంటి నేను, శ్రేష్ట శ్రుతధర్మపరాయణ, శ్రేష్ట శ్రేష్ఠులైనటువంటి తల్లిదండ్రుల ద్వారాను, అదేవిధంగా మీ వలన కూడా నేను ధర్మములన్నీ కూడా తెలుసుకున్నటువంటి సా అహం అటువంటి నేను. భర్తారం కిం అవమన్యే, నా భర్తను నేను అవమానించుకుంటానా? అవమానించుకోను కదా. అద్దం ముందు నుంచుని అద్దం మీద ఉమ్మేయటమో లేకపోతే ఆకాశం మీద ఉమ్మేయటమో చేస్తే ఏమవుతుంది? అది వారి మీదే పడుతుంది, లేకపోతే వారి మీద వారే ఉమ్మేసుకున్నట్టు అవుతుంది. అలాగే తన భార్యను తాను అవమానపరిచిన, లేకపోతే భార్య తన భర్తను తాను అవమానపరిచిన, తనలో అర్ధభాగాన్ని తాను అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకున్నట్లు కాదా? అందుకనే సీతాదేవి ఏమంటున్నది, ఇవన్నీ కూడా తెలిసినటువంటి నేను భర్తారం కిం అవమన్యే, నా భర్తను నేను అవమానించుకుంటానా? నా భర్తను నేను తక్కువ చేసుకుంటానా? అటువంటి ప్రసక్తి అనేదే లేదు అని చెప్పి కోడలు సీతాదేవి అత్తగారితో చెబుతున్నటువంటి మాటలు, స్త్రీణాం భర్త దైవతం హి, స్త్రీలకు భర్తయే దైవము. మరి ఈ ధర్మములన్నీ తెలిసినటువంటి నేను నా భర్తను అవమానిస్తానా? లేదు కదా. కావున ఈ విషయంలో మీకు సందేహమే అవసరం లేదు. రామచంద్రమూర్తిని అడవిలో ఉన్నా సరే నేను గౌరవంగానే చూసుకుంటాను, ఆయనే నాకు దైవము, అందుకే కదా నేను కూడా వనవాసానికి బయలుదేరుతున్నది అని చెప్పి సీతాదేవి కౌసల్యాదేవితో చెబుతున్నటువంటి చక్కనైనటువంటి మాటలన్నమాట అవి. ఇంకా అంటున్నది, సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధ సత్వా ముమోచాశ్రు సహసా దుఃఖ హర్షజం. సీతాదేవి ఇంత చక్కగా, ఇంత సప్రమాణంగా తనకు తెలిసినటువంటి ధర్మములను కలగలిపి తాను తెలుసుకున్నటువంటి దాన్ని ఎలా ఆచరిస్తారనే విషయాన్ని మనస్ఫూర్తిగా ఇలా చెబుతూ ఉంటే, తన భర్త మీద ఉన్నటువంటి తనకు ఉన్న ప్రేమను, భర్తతో అసలు ఈ లోకంలో ఉన్నటువంటి భార్యలందరూ ఏ విధంగా వ్యవహరించాలి అనే తీరుని కూడా వివరిస్తూ సీతాదేవి రాముని యందు ఉన్నటువంటి ప్రేమాభిమాన గౌరవములను తెలియజేసేటప్పటికీ,
సీతాయాహ వచనం శృత్వ, సీతాదేవి మాటలు వినటువంటి కౌసల్య, కౌసల్యాదేవి శుద్ధ సత్వ, శుద్ధమైనటువంటి సత్వగుణంతో కూడినటువంటిది, సత్వగుణంతో కూడినటువంటిది కావుననే కౌసల్యాదేవి తన కుమారుడికి ఇంత ఆపద కలిగినప్పటికీ కూడా తాను ఒక్క మాట కూడా దశరథ మహారాజుని మాట కూడా అనలేదు, కైకేయిని ఏమీ అనలేదు. పైగా ఏమనుకున్నది, నా కడుపున పుట్టడం వల్ల నీకు ఈ విధమైనటువంటి కష్టములు వచ్చాయి రామచంద్ర అని చెప్పి తనను తాను నిందించుకున్నదే తప్ప తన కష్టమునకు వేరే వారు కారణము అని చెప్పి కౌసల్యాదేవి ఏనాడు కూడా నిందించలేదు. అందుకని ఏమంటున్నాడు, శుద్ధ సత్వ, శుద్ధమైనటువంటి సత్వగుణం కలిగినటువంటిదైన కౌసల్యాదేవి దుఃఖ హర్షజం, దుఃఖముతోటి ఆనందముతోటి వస్తున్నటువంటి అశ్రు కన్నీళ్లను విడుస్తూ, చూడండి ఇక్కడ ఒకేసారి కౌసల్యాదేవికి దుఃఖంతో కూడినటువంటి కన్నీరు, ఆనంద బాష్పములు ఒకేసారి వస్తున్నాయట. సహజంగా ఆనంద బాష్పాలు వస్తాయి, లేకపోతే ఏడుపు అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి. కానీ ఇక్కడ కౌసల్యాదేవికి ఒకంత కన్నీళ్లు దుఃఖంతో, ఒకంత ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వెళుతున్నాడు అనే దుఃఖంతో కన్నీళ్లు వస్తూ ఉంటే ఇంతటి ఉత్తమురాలైనటువంటి సీతాదేవి రామచంద్రునికి భార్యగా ఉండి బాసటగా వెళుతున్నది, రాముడితోటే వెళుతున్నది అని చెప్పి సీతాదేవిని చూచి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇలాగా దుఃఖంతో కూడిన కన్నీళ్లు, ఆనందంతో కూడినటువంటి కన్నీళ్లు, ఆనంద బాష్పములతోటి ఆమె ఒకేసారి రెండు భావములను కూడా పొందినటువంటిదై సహసామోచ, ఒక కంట ఆనంద బాష్పములు, ఒక కంట కన్నీళ్ళని కూడా ఒకేసారి విడుస్తూ ఉన్నదన్నమాట. అంటే కొడుకుని తలుచుకునేమో కన్నీళ్లు ఆయన కలిగిన ఆపదను, కోడలను తలుచుకునేమో ఆనందము, ఇంతటి గొప్ప కోడలు దొరికిందే అనే ఆనందము, వీటితోటి ఆమె ఒకేసారి రెండు భావములతోటి కూడా కన్నీళ్లను విడుస్తూ ఉన్నదన్నమాట ఇక్కడ. అయితే మరి కౌసల్యాదేవి శుద్ధసత్వ అనే మాట అనుకున్నాం, ఆమె శుద్ధమైనటువంటి సాత్విక గుణం కలిగినది. ఎందుకు అంటే రామచంద్రమూర్తికి కలిగినటువంటి వనవాసానికి కారణము తనకు జన్మించటము అని చెప్పి అనుకున్నదే తప్ప ఎవరిని నిందించలేదు అని చెప్పి అనుకున్నాం. మరి రాముడు జన్మించినటువంటి జన్మ విశేషాలు కూడా ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అందులో ఈనాడు శ్రీరామనవమి, భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శుద్ధ సత్వ అయినటువంటి ఆ కౌసల్యాదేవికి రామచంద్రమూర్తి జన్మించినటువంటి తీరు, ఆ జన్మించినటువంటి శుభ తరుణాన్ని ఒక్కసారి మనం కనుక గుర్తు చేసుకున్నట్లయితే మరి రాముడు ఈ విధంగా వనవాసానికి బయలుదేరడానికి కారణములు ఏమిటనేవి కూడా మనకు తెలుస్తుందన్నమాట. అక్కడ బాలకాండలో 18వ సర్గలో తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునాసః ప్రోద్యమానే జగన్నాథం కౌసల్య సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనం అని చెప్పి కౌసల్యాదేవి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి రామునికి జన్మనిచ్చిందన్నమాట. అక్కడ చెబుతారు కార్త్యం విహాయాపి విహాయ ఏవ అని చెప్పి, ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడు తాను జన్మించడానికి కౌసల్యాదేవి గర్భమునే ఎంచుకున్నాడు అంటే ఆమె ఎంతటి శుద్ధసత్వం కలిగిందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా శుద్ధసత్వ దుఃఖహర్షజం చెప్పి అనుకున్నాం కదా, ఎంత శుద్ధసత్వం, శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి సత్వగుణం కలిగినటువంటిది కావుననే రామచంద్రమూర్తి కౌసల్యా గర్భం నుండి కూడా జన్మించాడు. అందుకనే ఉచ్చస్తే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణీం నిర్ధగ్ధుం నిఖిలాః పలాశ సమిధ మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూత పూర్వమపరం యత్కించిదేకం మహా.
అని వర్ణిస్తారు. మరి అక్కడ ఆ సందర్భంలో ఆ గ్రహముల యొక్క స్థితిని గనక చూచినట్లయితే రామచంద్రమూర్తి బుధవారం నాడు అవతరించాడు అని చెప్పి అన్నారు. అంతేకాదు పునర్వసువు నక్షత్రంలో అవతరించారు అన్నారు. పునర్వసువు నక్షత్రంలో పునర్వసువు నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క ఆ జాతకం గురించి చెబుతూ పునః వసు అని చెప్పి అని ఏదైనా పొరపాటున కోల్పోయినప్పటికీ కూడా మరలా దాన్ని తిరిగి పొందగలుగుతారు అనే విషయాన్ని అక్కడ పునర్వసు నక్షత్రం జాతకులకు చెబుతారు. మరి రామచంద్రమూర్తి కొద్ది కాలము సీతాదేవిని కోల్పోయినా మరలా పొందగలిగాడు కదా, అది అక్కడ విశేషము. అంతేకాదు ఉచ్చస్తే గ్రహ పంచకే అని చెప్పి అంటూ సూర్యుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, అదేవిధంగా శని, వీళ్ళందరూ ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రమూర్తి జన్మించాడు. మరి ఒక గ్రహం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మిస్తేనే విశేష ఫలాలను చెప్పుకొచ్చారు. ఏమిటి అంటే ఒక గ్రహం కనుక ఉచ్చస్థితిలో ఉంటే అతని జాతకంలో ఉన్నటువంటి సర్వారిష్టములు కూడా తొలగుతాయి అని, రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే సామంతరాజు ఉంటాడు అని, మూడు గ్రహములు ఉచ్చస్థితిలో ఉంటే కనుక రాజు అవుతాడు అని చెప్పి, నాలుగు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటే సమ్రాట్ అవుతాడు అని, చక్రవర్తి అవుతాడు అని, ఐదు గ్రహములు కనుక ఉచ్చస్థితిలో ఉంటే లోకనాయకుడు అవుతాడు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తున్నది. మరి లోకనాయకుడు అయ్యేటటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరడం ఏమిటండి అని మనకు సందేహం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, రాముడు కనుక అయోధ్యానగర సింహాసనం మీద కూర్చుని ఉన్నట్లయితే, పట్టాభిషేకం చేసుకున్నట్లయితే అయోధ్యానగరానికి, ఈ భూమండలానికి చక్రవర్తి రాజు అయి ఉండేవాడు. కానీ రాముడు పట్టాభిషేకాన్ని విడిచి అడవికి వెళ్ళడం ద్వారా అడవిలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా వధించి, రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ వధించి, దేవతలను కూడా కాపాడి లోకమంతటినీ కూడా, లోకములన్నింటినీ, కేవలం ఈ లోకాన్నే కాదు దేవలోకాన్ని కూడా కాపాడాడు కావున లోకములన్నింటినీ కూడా కాపాడినటువంటి వాడు అయ్యాడు. పంచవచ్చే లోకనాయక అంటే లోకమునకు నాయకుడు అవుతాడంటే లోకంలో అన్నిటికంటే ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చుని రాచరికాన్ని చూపిస్తాడు అని అర్థం కాదు. నాయకుడు అంటే నయతీతి నాయక, ముందుండి నడిపించేటటువంటి వాడు, రక్షించేవాడినే నాయకుడు రాజు అని అంటారు. క్షతాత్ కిలత్రాయత ఇచ్చుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేశ్వరుడు అని చెప్పినట్లుగా, ఏదైనా ఆపద నుండి కాపాడేవాడే రాజు నాయకుడు అని చెప్పి అన్నారు. మరి రాముడు సింహాసనం మీద కూర్చోకుండా అడవికి బయలుదేరింది దేనికోసం? ఈ లోకములన్నింటినీ కూడా కాపాడటం కోసమే కదా, రావణ కుంభకర్ణాది రాక్షసులనుంది దేవతలందరినీ కూడా కాపాడటం కోసం కదా. కావున అలా కాపాడాడు అని అంటే మరి రాముడు లోకనాయకుడు కాకుండా ఇంకేమవుతాడు? అయోధ్యానగరానికి కనుక సింహాసనాన్ని అధిష్ఠించుంటే అయోధ్యానగరానికి మాత్రమే నాయకుడు అయి ఉండేవాడు. అయ్యో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు కావుననే లోకనాయకుడు అయ్యాడు. లోకంలో వారందరి చేత కూడా, దేవతల చేత కూడా కొనియాడబడ్డాడు. తన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో ఆ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకున్నాడు. మరి ఈ విధంగా పంచవచ్చే లోకనాయక అని చెప్పి ఏదైతే జ్యోతిషాస్త్రం చెప్పిందో ఆ లోకనాయకత్వం అనేది అరణ్యవాసం చేస్తేనే సిద్ధిస్తుంది. కావున రాముడు అయోధ్య సింహాసనాన్ని విడిచి అరణ్యవాసానికి వెళ్ళాడనమాట. అంతేకాదు మరి గురుడు చంద్రునితో కలిసి ఉన్నప్పుడు అనే విషయం కూడా చెప్పారు రామచంద్రమూర్తి అవతరించినటువంటి సందర్భంలో. దాని ద్వారా ఆ ఫలం చెబుతూ దృఢ సుహృద వినీత స్వబంధు అని చెప్పి అంటూ, దృఢమైనటువంటి స్నేహము ప్రేమ కలిగినటువంటి వాడు, వినయం కలిగినటువంటి వాడు, తన బంధువులను సమ్మానించువాడు, ఒకసారి స్నేహం చేస్తే విడువనటువంటి వాడు అని చెప్పి అన్నారు. అందుకనే సుగ్రీవునితోటి స్నేహం చేశాడు. స్నేహం చేసి ఆ సుగ్రీవ మైత్రిని విడవలేదు, సుగ్రీవుని కోసం కూడా వారిని వధించాడు. కొన్ని సందర్భాల్లో రాముడితో అంటారు, సుగ్రీవుడి కంటే కూడా వాలిని కనుక నమ్ముకున్నట్లయితే ఇంత యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాలే వెళ్ళి రావణాసురుణ్ణి దండించి సీతాదేవిని తీసుకువచ్చేవాడు అని.
కానీ రాముడు ఆ పని చేయలేదు. ఎక్కడైతే ధర్మం ఉందో, ఎవరి పక్షాన ధర్మం ఉందో, వారి పక్షానే, సుగ్రీవుని పక్షానే నిలబడాలి అనుకున్నాడు. సుగ్రీవునితో మైత్రి చేశాడు కావున అతనితోటే ఉండాలనుకున్నాడు తప్ప మొదట సుగ్రీవునితో మైత్రి చేసి ఆ తర్వాత వారి బలం తెలిసి వారి దగ్గరికి వెళ్ళలేదు. అందుకనే ఇక్కడ గురుచంద్ర యోగంతో ఈ విధమైనటువంటి అంటే స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి మైత్రి, ఎన్ని ఆపదలు వచ్చినా సరే నిలబడేటువంటి స్థైర్యము కూడా తద్వారా వచ్చాయి అని అన్నారు. మరి చైత్రమాసంలో రామచంద్రమూర్తి అవతరించారన్నారు. దాని యొక్క ఫలం ఏమిటి అంటే చైత్రమాసంలో పుట్టినటువంటి వారు చైత్రే మధురభాషీ స్యాత్ అహంకార సుఖాన్విత అని చెప్పి అన్నారు. చైత్రమాసంలో పుట్టినటువంటి వారు మధురమైనటువంటి భాషను చక్కగా మాట్లాడగలుగుతారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. ఆత్మగౌరవాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టరు అని అన్నారు. మరి రామచంద్రమూర్తి తన ఆత్మగౌరవాన్ని ఏనాడు విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఆశ్రితుల విషయంలో ఏనాడు పరుషంగా మాట్లాడలేదు, చాలా మధురంగా మాట్లాడాడు అని చెప్పి అన్నారు. అలాగే నవమి రోజు జన్మించాడు అని. నవమి రోజు జన్మించడం వల్ల కూడా విశేష ఫలాలు ఉన్నాయి. ఏమిటి అంటే దీర్ఘవైరి భూఖ్యాత వశ్య సూరస్చ పండిత నిర్భయ సర్వభూతేభ్య నవమ్యాం జాయతే నర అని జ్యోతిషాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నవమి రోజు పుట్టినటువంటి వారికి కొన్ని లాభములు ఉన్నాయి, ఒకటి రెండు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తెలియజేస్తూ దీర్ఘవైరి దీర్ఘమైనటువంటి శత్రుత్వాన్ని పొందుతారు అని. మరి రావణాసురుడు రాముని మీద దీర్ఘమైనటువంటి శత్రుత్వాన్ని పొందాడు. కానీ రాముడు ఆయన మాత్రము ఆ శత్రుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా భూమి యందు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. అదేవిధంగా నిర్భయ నిర్భయంగా ఉంటాడంటే ఎంత ఆపత్కర పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా మానసికమైనటువంటి ధైర్యంతో జీవించగలుగుతాడు. ఏ ప్రాణి వల్ల కూడా భయం లేకుండా సర్వభూత దయ కలిగి ఉంటాడు. సర్వభూతములు కూడా అనుకూలంగా ఉంటాయి అని అన్నారు. అదేంటండి, రామునికి సర్వభూతములు అన్ని ప్రాణులు అనుకూలంగా ఉన్నాయంటే మనుషులు అనుకూలంగా ఉన్నారు అంటే మన జాతి వాడు అనే ఉద్దేశంతో మనుషులు అనుకూలంగా ఉన్నారంటే అది పెద్ద విశేషమేమీ కాదు. కానీ రాముడికి పశుపక్ష్యాదులు కూడా అనుకూలంగా ఉన్నాయి. పశుపక్ష్యాదులు కూడా రాముణ్ణి సేవించాలి అని చెప్పి అనుకున్నాయి. జటాయువు వానరులు ఈ విధంగా అనేక జాంబవంతుడు మొదలైనటువంటి వారు వీరందరూ కూడా మరి రాముడికి సహకరించినటువంటి వాడే. అంతెందుకు ఉడత కూడా సహకరించింది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలాగ పశుపక్ష్యాదులు కూడా అనుకూలంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు నవమి నాడు జన్మించినటువంటి వారు. పైగా నవమి నాడు జన్మించినటువంటి వారు అశాంతిని అంటే కొన్ని సందర్భములో అశాంతిని పొందినప్పటికీ కూడా మానసిక ధైర్యాన్ని మాత్రం వీడరు అని అన్నారు. మరొక విశేషం ఏమిటి అంటే ఏదైనా కోల్పోయినప్పటికీ కూడా దానిని మరణ పొందగలుగుతారనే విషయం కూడా నవమి రోజు చెప్పారు. నజహాతి పూర్వరూపం నవమి సంఖ్యేవా అని. తొమ్మిదిలాగా ఉంటారు అన్నారు. ఎలాగంటే తొమ్మిదిని దేనితో గుణించినప్పటికీ కూడా ఆ గుణించినటువంటి దానిని కూడినట్లయితే మరలా తొమ్మిదే వస్తుంది. తొమ్మిది మూడు 27 అనగానే అయ్యో తొమ్మిది పోయింది, 2 7 కనిపిస్తున్నాయి కాబట్టి 9 కోల్పోయింది కదా అనిపించవచ్చు. కానీ 2 7 కనుక కూడినట్లయితే మరలా 9 వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఏమిటి, ఒకవేళ ఏదైనా కోల్పోయినప్పటికీ కూడా మరలా దాన్ని పొందగలుగుతారు అనేది కూడా నవమి రోజు పుట్టినటువంటి వారి యొక్క జాతక ఫలంలో చెబుతున్నారు. మరి అలాగే రామచంద్రమూర్తి కూడా నవమి నాడు జన్మించడం ద్వారా రావణాసురుడితోటి దీర్ఘవైరం కలిగినప్పటికీ ఆపత్కర పరిస్థితులు అశాంతి కలిగినప్పటికీ కూడా ధైర్యాన్ని వీడలేదు. తాను కోల్పోయినటువంటి వాటిని పూర్తిగా మరలా పొందగలిగాడు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా రామచంద్రమూర్తి చైత్రమాసంలో నవమి రోజున బుధవారం నాడు పునర్వసు నక్షత్రంలో చక్కగా 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి జన్మించినటువంటి ఆ సన్నివేశం చాలా గొప్పగా ఉన్నది. ఆ రామచంద్రమూర్తి లోకనాయకుడిగా ఉండడానికి, లోకనాయకుడు అవడానికి కారణం రాముడు
వనవాసానికి వెళ్ళడమే కావున వనవాసానికి వెళ్ళాడు కావున లోకనాయకుడు ఎలా అయ్యాడు అంటే వనవాసానికి వెళ్ళబట్టే లోకనాయకుడు అయ్యాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి అటువంటి రామచంద్రమూర్తికి జన్మను ఇచ్చినది కావుననే, అటువంటి రామచంద్రమూర్తిని తన గర్భంలో ధరించినది కావుననే, అటువంటి రామచంద్రమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు కౌసల్యాదేవి గర్భంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే, శుద్ధ సత్వ, కౌసల్యాదేవి శుద్ధమైనటువంటి సత్వగుణం కలిగినది కావుననే కౌసల్యాదేవి గర్భాన రామచంద్రమూర్తి జన్మించాడు. అందులోనూ కూడా అక్కడ చెబుతారు, మేధ్యాద్ అయోధ్యారణే ఆవిర్భూతం అభూతపూర్వపరం అని చెప్పి అంటూ, అయోధ్య అనే అరణి నుండి బాలాగ్నిలాగా రామచంద్రమూర్తి అవతరించాడు అని అన్నారు. మరి అరణిలోంచి అగ్నిని పుట్టించి ఏం చేస్తాము? హోమకుండంలో ఉంచి యజ్ఞం చేస్తాం, హోమం చేస్తాం, హోమం వేటితో చేస్తాం, పలాశ సమిధలతోటి మనం హోమం చేస్తాం. ఇక్కడ పలాశ శబ్దానికి అర్థము రాక్షసులు అనే అర్థం కూడా పలాశ శబ్దానికి ఉన్నదన్నమాట. కావున రాక్షసులు అనే సమిధలను దహించడానికి అయోధ్య అనే అరణిలో ఉద్భవించినటువంటి బాలాగ్ని వంటి వాడు రామచంద్రమూర్తి అలా అవతరించి రాక్షసులు అనే ఆ సమిధలన్నింటినీ కూడా దహించేసి యజ్ఞఫలమైనటువంటి శాంతిని ఈ లోకంలో నెలకొల్పాడు రామచంద్రమూర్తి అని. మరి అటువంటి రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈనాడు శ్రీరామ నవమి నాడు భక్తులందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాము. మరి ఈ శ్లోకంలో సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధ సత్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజం. దుఃఖహర్షజం, దుఃఖంతో అదేవిధంగా ఆనందంతో కూడినటువంటి ఆ కన్నీళ్లను ఆమె ఒకేసారి విడిచిందిట. సీతాదేవి యొక్క మాటలు వినేటప్పటికీ ఆనందంతో ఆనంద బాష్పములు రాముడికి కలిగినటువంటి, రాముడిని విడవలసి వస్తున్నదే అనే దుఃఖంతో ఆ దుఃఖంతో కూడిన కన్నీళ్లు వీటితోటి ఒకేసారి ఆనందమును దుఃఖమును కూడా కౌసల్యాదేవి పొందినది. సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని అంత గొప్పగా తెలుసుకున్నది, ఆమె కూడా తన భర్త ఔన్నత్యాన్ని అంత గొప్పగా సీతాదేవి చాటి చెప్పింది. మరి ఈ సుగుణములన్నీ కూడా సీతాదేవి చెప్పినటువంటి సుగుణములు, కౌసల్యాదేవి బోధించినటువంటి ఆ ఉపదేశములు, ఇవన్నీ కూడా స్త్రీలందరికీ ప్రాప్తించాలి అని చెప్పి, అదేవిధంగా రామచంద్రుడు ఏ విధంగా అయితే లోకోపకారం చేశాడో అదేవిధంగా చక్కటి మధుర భాషగాను ధైర్యవంతుడిగా ఉన్నాడో అటువంటి గుణములన్నీ కూడా భక్తులందరికీ కూడా సంప్రాప్తించాలి అని చెప్పి ఆ వెంకటరాముణ్ణి ప్రార్థిస్తూ ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మితం మితం దదాతి హి పితా, దదాతి హి పితా, మితం మాతా, మితం మాతా, మితం సుతః, మితం సుతః, అమితస్య హి, అమితస్య హి, దాతారం, దాతారం, భర్తారం, భర్తారం, తాన పూజయేత్, తాన పూజయేత్, సాహం, సాహం, ఏవం గతా శ్రేష్ఠా, ఏవం గతా శ్రేష్ఠా, శ్రుతధర్మా, శ్రుతధర్మా, పరావరా, పరావరా, శ్రుతధర్మ పరావరా, శ్రుతధర్మ పరావరా, ఆర్యే, ఆర్యే, కిమవమన్యేహం, కిమవమన్యేహం, స్త్రీణాం, స్త్రీణాం, భర్తా హి దైవతం, భర్తా హి దైవతం, సీతాయాః, సీతాయాః, వచనం శ్రుత్వా, వచనం శ్రుత్వా, కౌసల్యాం, కౌసల్యాం, హృదయంగమం, హృదయంగమం, శుద్ధ సత్వ, శుద్ధ సత్వ, విమోచాశ్రు, విమోచాశ్రు, సహసాం, సహసాం, దుఃఖహర్షజం, దుఃఖహర్షజం, తాం ప్రాంజలిః, తాం ప్రాంజలిః, అభిక్రమ్య, అభిక్రమ్య, మాతృమధ్యే, మాతృమధ్యే, అతిసత్కృతాం, రామః, రామః, పరమధర్మాత్మా, పరమధర్మాత్మా, మాతరం, మాతరం, వాక్యమబ్రవీత్, వాక్యమబ్రవీత్,
అబ్రవీత్ అంబ మాం అంబ మాం దుఃఖితా భూస్త్వం దుఃఖితా భూస్త్వం పశ్యత్వం పశ్యత్వం పితరం మమ పితరం మమ క్షయోహి క్షయోహి వనవాసస్య వనవాసస్య క్షిప్రమేవ క్షిప్రమేవ భవిష్యతి భవిష్యతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోన చత్వారింశే సర్గే ఏకోన చత్వారింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓ